Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇవన్నీ డ్రామా కంపెనీ ఆర్టిస్టులు అండి వీళ్ళందరూ. వీళ్ళ దెబ్బకి ఏం రావాలో డ్రామాను పడిపోయాడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు నాయుడు వేరు వేరే అని అనుకోట్ల. ఎవరన్నా వెళ్ళి అడగండి రోడ్డు మీదకి వెళ్ళి, నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు వేరు వేరే అని. ఈయన చెప్పింది ఆయన చేస్తాడు, ఆయన చేసినప్పుడు ఇంత సంప్రదించి చేస్తాడు. ఎన్నికలు ఆగిపోవటం కానీ, పంచాయతీ ఎన్నికలు తీసుకురావటం కానీ, ఈ ఫేజులు పెడతాం కానీ, ఇదంతా కూడా మన హోటల్ పార్క్ హయాత్తులో చూశాం కదా, మీటింగులు పెట్టుకుని ఏ రకంగా చేశారు ఏంటి అన్నది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు అయ్యేటప్పటికి చంద్రబాబు నాయుడు గోప గుయ్యమని కొట్టారు. కాబట్టి మేము ఒకటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఇబ్బంది పెడుతున్నామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారేమో అని చెప్పి మళ్ళీ ఎమ్మటే స్టాండ్ మార్చేసి ఈయన కేంద్ర ప్రభుత్వానికి, అమిత్ షా గారికి, ప్రధానమంత్రికి లేఖలు రాస్తాడు. నిమ్మగడ్డ రమేష్ని ప్రెస్ మీట్లు పెట్టి నేను తిడతాను, నాకు అడ్వాంటేజ్ వద్దని నువ్వు తిట్టుకోమని చెప్పి ఈయన చెబుతాడు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో డ్రామా ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా. కాబట్టి ఎంత ఈ రాష్ట్ర ప్రజలు 30 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు నాటకాలు చూస్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు తీసేసిన తహసీల్దారు, చంద్రబాబు నాయుడు అనేవాడు రాజకీయంగా సమాధి చేశారు చంద్రబాబు నాయుడిని. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో నిలబడాలంటే ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించినటువంటి చంద్రబాబు నాయుడిని ఆ తెలుగుదేశం పార్టీ నాయకులో, కార్యకర్తలో, కేటరో ఆ పార్టీలోంచి మెడపెట్టి బయటికి గెంటితే కానీ తెలుగుదేశం పార్టీ ఏదో స్థాయిలో ఈ రాష్ట్రం నిలబడదు. ఈ రాష్ట్ర ప్రజలు చేత్కరించుకుని అవతల పారేసినటువంటి చంద్రబాబు నాయుడిని పెట్టుకుని కనుక ఆ పార్టీ నడిస్తే ఆ పార్టీ బతుకు కుక్కల చెంపన విస్తరవుద్ది. మాకు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏ ఎన్నికలకి భయపడే పార్టీ వైసీపీ కాదు. వైసీపీ పుట్టుకే రాజీనామాలు చేసి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి పుట్టింది. ఆ తర్వాత ఎన్ని బై ఎలక్షన్లు ఆడారు, ఏం జరిగిందన్నది మీరు చూశారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్తులు వచ్చినా, మండల పరిషత్తులు వచ్చినా, పంచాయతీలు వచ్చినా, అసెంబ్లీ వచ్చినా, పార్లమెంట్ వచ్చినా, ఏది వచ్చినా కూడా జనం జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉంటారు, విజయం మాదే. కాబట్టి ఎన్నికల గురించి భయపడేటువంటి వ్యక్తులు చంద్రబాబు లాంటి చోట దద్దము ఉండరు. వాళ్ళని అడిగితే ఈ క్వశ్చన్ వాళ్ళు చెప్తారు. ఈ చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి పనులు ఎప్పుడన్నా చేస్తుంటే కేంద్ర బలగాలను పిలుచుకొచ్చి ఎలక్షన్లు ఆడతాం, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందినో లేకపోతే టీచర్లను తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియ నడుపుతాం, ఇవన్నీ చేస్తుంటే ఈ దేశానికి ఆదర్శంగా ఉండేవాడు. చంద్రబాబు నాయుడికి మైండ్ చెడిపోయింది, చంద్రబాబు నాయుడికి చిన్న మెత్తడు చితికిపోయింది. మొన్న జరిగిన ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి కొద్ది గొప్ప బుర్ర కూడా సాంతం పోయింది. దయచేసి అతన్ని ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో టెస్ట్ చేయాల్సండి. ఆ పిచ్చోడు అడిగినటువంటి, పిచ్చోడు చెప్పినటువంటి క్వశ్చన్లకు మమ్మల్ని సమాధానం అడిగితే మేము చెప్పలేదు. ఎవడన్నా మంచి డాక్టర్ని అడిగితే కనుక ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకి ఆ డాక్టర్లో ఈయన ఎందుకు ఏమి డిజార్డర్ వచ్చింది, ఈయనకి ఏ రకంగా మైండ్ చెడిపోయింది, ఈయనకి ఏ రకంగా షాకుల మీద షాకులు ఈ రాష్ట్రంలో వెళ్ళిస్తున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు అలా అయిపోయాడు అన్నది మీరు కనుక మంచి మెంటల్ డాక్టర్ని ఏమన్నా అడిగితే పక్కగా చెప్తారు. నేనైతే అంత నాలెడ్జ్ లేదు, నాకు ఆ మెంటల్ పేషెంట్ మీద నేను చెప్పలేను.